ఓకే మనం చూడటం మన ఆల్రెడీ ఏంటి స్పైన్ పైన వొకేషనల్ సబ్జెక్ట్ అయినమ్మా వెబ్ టెక్నాలజీలో మనం ప్రీవియస్ క్లాస్ లో ఫస్ట్ యూనిట్ లో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలరు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం ఓకేనా ఓకేనా అందులో ఈ ఆల్ ఏంటంటే మనం సెకండ్ యూనిట్ డిస్కస్ చేస్తున్నాం ఏ యూనిట్ సెకండ్ యూనిట్ తెలుసు కదా యూనిట్ సెకండ్ యూనిట్ దాంట్లో ఏంటంటే సిఎస్ఎస్ ఏంటమ్మా సిఎస్ఎస్ అంటే ఏంటమ్మా కాస్కేడింగ్ స్టైలిష్ షీట్ అని ఏంటమ్మా సిఎస్ఎస్ అంటే కాస్కేడింగ్ స్టైల్ షీట్ ఏ షీట్ అమ్మా కాస్కేడింగ్ స్టైల్ షీట్ కాస్కేడింగ్ అంటే తెలుసా మీకు సిఎస్ఎస్ అంటే తెలుసా తెలుసు సిఎస్ఎస్ వన్ టూ అంటే ఇంగ్లీష్ చదువుకుంటారు ఇక్కడ కాస్కేడింగ్ స్టైల్ షీట్ ఓకేనా అంటే ఇక్కడ మనం ప్రీవియస్ క్లాస్ లో ఏం చేసాం కాస్కేడింగ్ లో మనం చూసుకున్నట్టయితే డేటాబేస్ అంటే డేటాబేస్ లో ఈ కాస్కేడింగ్ స్టైల్ షీట్ ఉంది అర్థమైందా లేదా ఈ కాస్కేడింగ్ అనేది ఏంటి అంటే మనం ఇప్పుడు ఏం చూసామమ్మా ఫస్ట్ యూనిట్ లో ఫ్రేమ్స్ చూసాం ఏం చూసాం ఫ్రేమ్ ఫస్ట్ యూనిట్ లో ఏమైనా డిస్కస్ చేసామమ్మా ఫ్రేమ్ అంటే హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ చూసాం హెచ్టిఎంఎల్ లో ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూసాం హెచ్టిఎంఎల్ లో టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం లిస్ట్ అంటే ఏంటో చూసాం హౌ మెనీ టైప్స్ ఆఫ్ లిస్ట్ చూసాం అర్థమైందా లేదా లిస్ట్ తర్వాత ఏం చూసాము టేబుల్ తర్వాత ఫామ్ తర్వాత ఫ్రేమ్స్ చూసాం మనం ఓకేనా ఫామ్ ఫ్రేమ్స్ అనేది చూసాం ఇవాళ ఏం చేస్తున్నాం అంటే ఏంటి సెకండ్ యూనిట్ ఏం చెప్తుందంటే ఇప్పుడు ముందు ఫస్ట్ యూనిట్ ఏంటమ్మా ఇది యూనిట్ వన్ యూనిట్ వన్ ఇందులో ఏమున్నాయమ్మా ఓకే ఏంటి లిస్ట్ చూసా ఏం చూసామా లిస్ట్ టేబుల్ తర్వాత ఫ్రేమ్ ఫామ్ కలర్స్ తర్వాత ప్రోగ్రామ్స్ చూసాం అర్థమైందా లేదా ఇది ఫస్ట్ యూనిట్ లో చూసాం మనం అర్థమైందా లేదా అంటే ఫస్ట్ యూనిట్ లో చూసిన దానికి ఇవాళ సెకండ్ యూనిట్ ఏం చేస్తున్నామంటే సెకండ్ యూనిట్ దీనికి అప్లై చేస్తున్నాం సెకండ్ యూనిట్ అర్థమైందా అర్థమైందా ఏం అప్లై చేస్తున్నామమ్మా అంటే ఒక షీట్ వన్ తెల్ల షీట్ వన్ పొరాట్ ఒకటి ఫ్రేమ్ ఒకటి టేబుల్ ఒకటి లిస్ట్ ఒకటి ప్రోగ్రామ్ ఒకటి అంటే షీట్స్ ఇవన్నీ ఏం అప్లై చేస్తున్నాం మనం ఇట్లకి స్టైల్స్ ఏం అప్లై చేస్తున్నామమ్మా స్టైల్స్ అంటే మనం ఇంత ముందు ఉన్న డేటాబేస్ ఫస్ట్ యూనిట్ లో చూసిన డేటాకి ఏం చేస్తున్నామంటే యాడ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది స్టైల్ యాట్రిబ్యూట్స్ అంతేనా ఏం చేస్తున్నామమ్మా యాడ్ చేస్తున్నాం ఫ్రేమ్ ఉంది ఫ్రేమ్ ఏంటి అంటే ఉంది డిజైనింగ్ డిజైనింగ్ అంటే ఏమొస్తుంది అంటే ఏమొస్తాయి అన్న డిజైనింగ్ అంటే స్టైల్స్ అంటే ఏమొస్తాయి మీకు తెలిసి చెప్పండి అమ్మా స్టైల్స్ అంటే స్టైల్స్ అంటే ఏంటి ఏమొస్తాయి చెప్పాలి స్టైల్ అంటే ఫస్ట్ కలర్
First, it colors and go to calorie carrying. Third, it tells you border. Border styles. Third, design styles. And the animation styles. Third, design styles. Brightness styles. Brightness style. Tarada. Inkemante styles lo. Oh, photo chustunna. Font style. Okay, font style. Tarada. Sizes styles. And letter styles. Letter styles. ఇంకా ఏముంటాయి? డ్రాపింగ్ స్టైల్, డ్రాపింగ్ స్టైల్, డ్రాపింగ్ స్టైల్స్. ఇవి మనకి తెలిసిన కొన్ని స్టైల్స్. ఏంటి మనకి తెలిసిన స్టైల్స్? మరి ఇప్పుడు మనం ఎందులో చూస్తున్నాం? ఎందులో చూస్తున్నాం? మనం వెబ్ పేజీలో చూస్తున్నాం. ఏంటి ఇందులో? ఇప్పుడు మనం తెలిసింది. ఇప్పుడు వెబ్ పేజీలో, వెబ్ పేజెస్ లో ఏమేమి స్టైల్స్, ఏమేమి చేయగలరు స్టైల్స్ ఉన్నాయన్నా లేదు? ఇప్పుడు నాచురల్గా మనకి ఈ స్టైల్స్ తెలుసు. తెలుసా తెలీదా? తెలుసు. ఇప్పుడు మనం వెబ్ పేజీలో అసలు ఏమి స్టైల్స్ చేంజ్ చేయొచ్చు చెప్పండి. చెప్పాలి. ఇందులో ఏ సంపలు వస్తాయి? ఏమి వస్తాయి? కలర్స్ వస్తాయి. అంటే వెబ్ పేజ్ కలర్స్ ఏం చేయొచ్చు? ఇంకా బోర్డర్స్. ఓకే, బోర్డర్స్. ఇంకా బ్రైట్నెస్, బ్యాక్గ్రౌండ్ కలర్, బీజీ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్స్ చేంజ్ చేయొచ్చు. తర్వాత ఫ్రంట్ లెటర్ కలర్స్ చేంజ్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ లో కలర్ ఉంటుంది, ఫ్రంట్ కి లెటర్ వేస్తే లెటర్ లో కలర్ పడతాం కదా ఫ్రంట్. ఓకే, ఫ్రంట్ లెటర్ కలర్స్. ఇంకా కలర్స్ తర్వాత పేజ్ టేబుల్స్, అంటే వెబ్ పేజ్ లో కాలమ్స్ ఉంటాయి కదా, అది ఒక్కొక్క కలర్ లో పెట్టచ్చు. అంటే ఇది ఇప్పుడు రిజల్ట్ అన్నాం అనుకో, ఇది రిజల్ట్ అనే దాంట్లో ఒక కలర్, ఇక్కడ ఏంటి నోటిఫికేషన్ అనేది ఒక కలర్, ఇక్కడ అడ్మిషన్ అనేది ఒక కలర్. ఇలా పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు, పెట్టుకోవచ్చు. కలర్స్ ఓకే. కాలమ్, కాలమ్ కలర్స్, లైన్స్. లైన్స్ కూడా డిఫరెంట్ స్టైల్స్ లో ఉంటాయి కదా. ఇది ఎలా ఉంటుంది లైన్? కొట్ ఎలా ఉంటాయి? కొట్ అలా ఉంటుంది, కొట్ ఎలా ఉంటుంది, అంటే డిఫరెంట్ లైన్స్ ఉంటాయి కదా. లైన్స్ ఇమేజెస్, ఇమేజెస్ ని కూడా మనం మార్చుకోవచ్చు కదా. స్టైల్స్, బార్డర్స్. అందుకే మనం ఫస్ట్ యూనిట్ లో ఇమేజెస్ కూడా చూసాం కదా, చూసామా లేదా? ఇమేజెస్ ఇంకే మార్చొచ్చు. లెటర్ స్టైల్స్ ఇదంతా ఉండదు. ఫాంట్ స్టైల్, పేజీ కలర్. ఓకే, మనకి ఇది తెలుసు. అంటే ఇది తెలుసు. అర్థమైందండి. అంటే ఇక్కడ సిఎస్ఎస్ అంటే ఏమవుతుందమ్మా? ఏం చేస్తున్నాం మనం సిఎస్ఎస్ లో? క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ లో ఏం చేస్తున్నాం? మనం ఉన్న డేటాబేస్ లో, అంటే ఫస్ట్ యూనిట్ లో ఉన్న డేటాబేస్ చూసుకుంటే, ఈ యూనిట్ లో ఉన్న డేటాబేస్ చూసుకుంటే, ఈ డేటాబేస్ కి మెడిసినల్ అట్రిబ్యూట్ అప్లై చేస్తున్నాం. అర్థమవుతుందా లేదా? అమ్మైందా లేదా?
అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, స్మాల్ ఎగ్జాంపుల్. ఒక క్లాత్ ఉంది, ఏంటి క్లాత్, క్లాత్ యూనిఫామ్ క్లాత్ ఉంది, ఏంటి యూనిఫామ్ క్లాత్. ఇది ఎలా ఉందమ్మా, ఇచ్చేటప్పుడు ప్రిన్సిపల్ సార్ ఇచ్చేటప్పుడు నీ అందరికీ ఏంటి యూనిటీగా ఉంది, కానీ స్టిచ్చింగ్ ఎలా ఉందమ్మా, డిఫరెంట్ గా స్టిచ్చింగ్ చేసుకున్నారు అంతే కదా. అంటే ఏమైందమ్మా, ఫస్ట్ రా మెటీరియల్ ఫస్ట్ ఉంది, ఫస్ట్ నేను ఏం చెప్పా యూనిఫామ్ ఇచ్చి డ్రెస్ కుట్టుకున్నాను, ఈ డ్రెస్ ఏంటంటే డిఫరెంట్ స్టైల్లో కుట్టారు, అర్థమవుతుందా లేదా, ఏ స్టైల్లో డిఫరెంట్ స్టైల్లో. అంటే ఈ డిఫరెంట్ స్టైల్లో కూడా ఏమేమి వస్తాయి అంటే మనకి కొన్ని యాడ్ అవుతాయి స్టైల్స్ లో కూడా, డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి ఇందులో. ఏంటంటే ఇన్లైన్ స్టైల్, ఇంటర్నల్ స్టైల్, ఎక్స్టర్నల్ స్టైల్. ఏంటి అంటే చాలా జస్ట్ ఇంట్రడక్షన్ చెప్తాను, ఇన్లైన్ స్టైల్, ఇంటర్నల్ స్టైల్స్, ఎక్స్టర్నల్ స్టైల్స్. అన్నది ఇన్లైన్ అంటే ఏంటప్పా, లైన్ లోనే పెట్టకపోలేనా, ఇన్లైన్ స్టైల్. ఇంటర్నల్ స్టైల్ అంటే, ఎక్స్టర్నల్ స్టైల్ అంటే ఇవన్నీ ఎందులో చేస్తున్నావు తల్లి, ఎందులో వెబ్ పేజీలో చేస్తున్నాం, ఏం చేస్తున్నామా వెబ్ పేజీలో, ఎన్ని వెబ్ పేజీలో. ఈ వెబ్ పేజీలో ఇన్లైన్ అంటే ఏంటమ్మా, ఓకే ఇన్లైన్ అంటే మనం చూసుకుంటే ఒక దానికి కావాల్సింది, దీనికి ఏంటంటే ఒక స్టిచ్చింగ్ వేసాం, మళ్ళీ దీని మీద ఒక ఎక్స్ట్రా స్టిచ్చింగ్ వేసాం, అంటే ఇందులో ఆఫ్ ఫస్ట్ ఒక స్టిచ్చింగ్ వేసాను, తర్వాత ఇక్కడ నుంచి ఒక స్టిచ్చింగ్ ఇక్కడ నుంచి చెప్పండి, ఎక్కడ నుంచి దాన్ని ఇన్లైన్ స్టిచ్చింగ్ అంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇన్లైన్ స్టిచ్చింగ్ అంటే సంబంధించి సెకండ్ ఫస్ట్ మేకప్, ఫస్ట్ మేకప్, సెకండ్ మేకప్, ఎలా ఉంది ఒక లైన్లో ఎలా ఉంది, ఇదొక కలర్, ఇదొక కలర్, ఇదొక కలర్లో ఏంటంటే ఇల్ల, ఇదంతా ఏంటి, ఇదంతా ఏ లైన్లో ఒక లైన్లోనే ఉందా, లైన్ తీసుకోండి, లైన్ ఇస్ వన్, ఒక లైన్ లో కానీ కలర్స్ సంథింగ్ లెటర్స్ డిఫరెంట్ గా ఉండొచ్చా ఉండకూడదా, బాగుందా లేదా, ఓకేనా, ఐ గెట్ ది పాయింట్, ఓకేనా, అండర్స్టాండ్. ఇలాగంటే ఇది ఒక లైన్ లో ఉంది అనదా లేదా, ఒక లైన్ లో సంబంధం మ్యాటర్ ప్రధానంగా ఉంది, ఆ పారాగ్రాఫ్ లో చూసుకుంటే పారాగ్రాఫ్ లో లైన్ లో హెడ్డింగ్స్ అందులో హైలైట్స్ అన్ని సైజెస్ పెంచడం కానీ, హైలైట్స్ అన్ని దాని కలర్ అప్లై చేయడం కానీ చేశాం కదా, అదేంటి ఇన్ లైన్ అంటాం, ఏమంటామా ఒక లైన్ లో ద చేంజ్ ఆఫ్ సంథింగ్, ఏంటమ్మా చేంజెస్ ఆఫ్ సంథింగ్ తీసుకోవడం ఇన్ లైన్ స్టైల్ షీట్, అర్థమైనా లేదా. అంటే ఇక్కడ ఇంత ముందు మనం ఫస్ట్ యూనిట్ లో ఇది చూసామా, HTML ప్రోగ్రామ్ వెల్కమ్ ఫైల్ వేగం అనేది ఏంటి క్యామ్లో ఉండేది అంటే, అందులో ఫైల్ వేగం ఒక వెల్కమ్ అనేది ఒక చూడలేదు కదా ప్రీవియస్ క్లాస్ లో, చూసామా చూడలేదు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు చూస్తున్నాం అమ్మాయి, అప్పుడు ఏంటి ఎక్స్ట్రా ఆర్టికల్స్ అంటే మీకు ఎలా చెప్పాలంటే కాలేజీకి వస్తే నార్మల్ గా వస్తారు, ఏదైనా ఫంక్షన్ వెళ్తే ఎక్స్ట్రా అట్రిబ్యూట్స్ అప్లై చేసుకుంటాయి కదా. అంటే ఫస్ట్ యూనిట్ లో మనం చూసింది ఇంట్రొడక్షన్ ఆఫ్ HTML జనరల్ గా ఉన్నాయి, ఏంటి ట్యాగ్స్ ఏముంటాయి, అందులో కంటెంట్ ఏముంటుందో చూసాం. ఇప్పుడు సెకండ్ దాంట్లో ఏంటి, జస్ట్ ఆఫ్ ది డెవలప్, ఐ అండర్స్టాండ్ ఫంక్షన్ జస్ట్ ఆఫ్ ది
ఫ్యూటింగ్ ఇతర రెడీ అవుతాం కదా. ఇక్కడ కూడా ఏంటంటే జస్ట్ ఆఫ్ ది డిజైనింగ్ అనేది అప్లై చేస్తాం. తర్వాత సెకండ్ యూనిట్ లో యూజింగ్ ఆఫ్ ది సంబంధిత ప్రాపర్టీస్ యూజ్ చేసుకునే అర్థం. ఆ ప్రాపర్టీస్ ఏంటి? కలర్స్ యూజ్ చేసుకోవచ్చు, స్టైల్స్ యూజ్ చేసుకోవచ్చు, హెయిర్ స్టైల్స్ డిఫరెంట్. అంటే ఇక్కడ వెబ్ పేజీలో ఏముంటుంది కంటెంట్? అసలు వెబ్ పేజీలో ఏం కంటెంట్ ఉంటుంది? ఉంటే ఇమేజెస్ ఉంటుంది, లేదా పారాగ్రాఫ్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతే కదా, ఇమేజెస్ అంటే ఈ ఇమేజెస్, ఈ పారాగ్రాఫ్స్ లో మనము పారాగ్రాఫ్ లో కూడా అంటే లైన్ లో కూడా చేంజ్ చేయొచ్చు. అంటే లైన్ లో కూడా డిఫరెంట్ అంటే వన్ పాయింట్ కి అంటే పారాగ్రాఫ్ ఏంటి, కలెక్షన్ ఆఫ్ పాయింట్ ఇస్ కాల్డ్ ఏంటి సెంటెన్స్, కలెక్షన్ ఆఫ్ సెంటెన్స్ ఇస్ కాల్డ్ పారాగ్రాఫ్. అంతే కదా, అంటే ఒక లైన్ లో ఒక సెంటెన్స్ డిఫరెంట్ వర్డ్స్ ఉంది, ఆ డిఫరెంట్ వర్డ్ మీన్స్ డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ రావచ్చు. అందంగా లేదా? ఇది ఎక్కడ నేర్చుకుంటారంటే మీరు ప్రీవియస్ ఇయర్ లో సెకండ్ ఇయర్ ఓఏటి సబ్జెక్ట్ లో సెకండ్ యూనిట్ లో ఫార్మేటింగ్ అనే ఉంటుంది. ఏంటి యూనిట్? ఫార్మేటింగ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. ఈ ఫార్మేటింగ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ లో మీ అక్కడ ఏంటి ఇంటి సిస్టమ్ లో చేస్తారు, వెబ్ పేజ్ లో చేస్తారు, పెద్దలు అయ్యాయి కదా. అర్థమైందా? అంటే మీ లెవెల్ తగ్గట్టు ఏంటి టెక్నాలజీ మనం నేర్చుకోవాలి, లేదా అక్కడే ఉండిపోతాం. అన్న అంటే ఇది పిక్కితే ఇన్లైన్ ఓకే నా దగ్గర. మరి ఇంటర్నల్ అంటే ఏంటి సార్? ఇంటర్నల్ అంటే ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటే చెప్పాలి. ఇంటర్నల్ స్టైల్ షీట్, ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటే ఏంటి? ఏమొస్తుంది ఇంటర్నల్ లో విత్ ఇన్ ది పారాగ్రాఫ్? గెట్ ది పాయింట్? నాట్ అండర్స్టాండ్? బట్ ఇది లైన్ అని చెప్పాలి, ఇంటర్నల్ ఫిక్స్ అవుతుంది ద లైన్ వన్ లైన్ టూ లైన్ త్రీ లైన్ ఫోర్ దట్ ఈజ్ ఆల్ టు చేంజ్ ఆఫ్ దిస్ ఇస్ ఆల్ వన్ ఆఫ్ పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ లో చేంజ్ చేసే దాన్ని ఇంటర్నల్ అంటారు. ఒక లైన్ లో చేంజ్ చేసే డెటా బేస్నే ఇన్లైన్ అంటే ఇది ఇన్లైన్ ఇంటర్నల్ అనేది సెపరేట్ గా చెప్పాలి. ఇది ఒక రోజు ఇది ఒక రోజు ఇది ఒక రోజు అంటే ఇక్కడ స్టైల్స్ అనే కాన్సెప్ట్ లో మనం సెకండ్ యూనిట్ లో వస్తున్నాం కాబట్టి ఇంట్రడక్షన్ చెప్తున్నా. ఇది మళ్ళీ నేను ఏంటి ఇండివిజువల్ గా ప్రోగ్రామింగ్ డిపార్ట్మెంట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ అర్థమవుతుందో లేదా? ఏంటి ఇది ప్రోగ్రామింగ్ డిపార్ట్మెంట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనకి వన్ ఆఫ్ ది ఐడియా ఒక డైలాగ్ చేస్తాం, ఒక పారాగ్రాఫ్ ఈ పారాగ్రాఫ్ దానిలో ఇలా ఇది ఎక్స్టర్నల్ అంటే ఎడిషనల్ సంథింగ్ ఇమేజెస్ కానీ సంథింగ్ కానీ. అంటే నేను ఇప్పుడు పారాగ్రాఫ్ లో కూడా మీకు ఏంటి ప్రోగ్రామింగ్ ఓరియంటెడ్ గా కూడా నేను అది అన్నది చెప్పడం అన్నది జరుగుతూ ఉంది. ఓకేనా? అంటే ఇక్కడ ఈ సిఎస్ఎస్ లో ఏముంది, సిఎస్ఎస్ తర్వాత ఏముంది అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మనకి ఉన్న టాపిక్ ఏంటి సిఎస్ఎస్ కదా. ఫస్ట్ ఏం వచ్చాడమ్మా మనకి ఇంట్రడక్షన్ అని ఇచ్చాడు. ఏంటి ఇంట్రడక్షన్ ఆఫ్ మన పాఠాల నేమ్ ఫస్ట్ పాఠం, ఫస్ట్ చాప్టర్ నేమ్స్ ఏంటి HTML, సెకండ్ చాప్టర్ CSS, థర్డ్ స్క్రిప్ట్, ఫోర్త్ ఆబ్జెక్ట్, ఫిఫ్త్ HTML. అంటే మీకు మన వెబ్ టెక్నాలజీ నేర్చుకునేటప్పుడు బేసికల్ గా ఏం ఐడియా ఉండాలంటే ఏదన్నా మూవీ ఐడియా ఉండాలి. ఏది? ఏదైనా మూవీ ఐడియా ఉండాలి. అన్నాగా లేదా? చూస్తా కదా ఇలాంటి ఎక్కువగా మూవీ లేదు. అంటే కోవిడ్ కూడా ఎక్కువ వచ్చింది, ఇక్కడ చూసిన మూవీస్ ఉంటాయి కదా, కదా బాగా ఉపయోగపడుతుంది, ఉపయోగపడిందా? అంటే ఉపయోగపడలేదా? బాగా ఉపయోగపడింది. తినేసి మూడు కోటలు, మూడు కోటలు టీవీ. ఓకే చూడండి.
అంటే ఇక్కడ ఇక్కడ మూవీ అనేదాన్ని ఫస్ట్ ఏం చేస్తామమ్మా మూవీలో కోడింగ్ అంటే ప్రోగ్రామింగ్ అంటే హెచ్టిఎంఎల్ కోడింగ్ వేస్తాం అంటే ఫస్ట్ యూనిట్లో ప్రోగ్రామింగ్ వేస్తాం కదా అదే ఏమేమి క్యారెక్టర్లు ఉండాలి ఏమి ఉండాలి ఏంటంటే రాస్తాం అమ్మాట లేదు ఓకే అదే స్క్రిప్ట్ మన నాటికి వేసేటప్పుడు అది క్యారెక్టర్స్ రాస్తాం తర్వాత దానికి ఏం రాస్తామమ్మా డ్రెస్సెస్ రాస్తాం ఏంటి డ్రెస్ డిజైనర్ డ్రెస్సెస్ రాస్తాం డిజైనర్ డ్రెస్సెస్ ఫాంట్స్ ఫార్మెట్స్ స్టైల్స్ ఓకే ఆల్ ఓవర్ వే ఆఫ్ క్యారెక్టర్ రాస్తాం తర్వాత ఏం చేస్తాం స్క్రిప్ట్ రాస్తాం అంటే నువ్వు ఎప్పుడు యాక్ట్ చేయాలి ఏం చేయాలి అన్నది అమ్మాయి ఆ స్క్రిప్ట్ అయిపోయాక ఏం చేయాలి ఆబ్జెక్ట్ స్క్రిప్ట్ అయ్యాక ఏంటి ఆబ్జెక్ట్ అంటే ఏం లేదు మనసు ఏ మనుషులు పెడితే బాగుంటుంది ఏ హీరో హీరో పెడితే ఈ మూవీకి అటాచ్మెంట్ బాగుంటుంది అన్నదే చేస్తాం అది ఎలా డిహెచ్డి అంటే ఆ సినిమా ఏలాగే ఎక్కడికే అనుకోండి అంటే డైనమికల్ గా ఉండేటట్టు అన్నది సో ఐదు యూనిట్లు ఈజీగా అయిపోయినాయి కదా అమ్మాయి అంటే ఇక్కడ మనం సెకండ్ యూనిట్ లో ఏం చేస్తామంటే మనం డిజైనింగ్ చేస్తున్నాం అర్థమైందా లేదా ఈ పాయింట్ నేను చెప్పడానికి ఓకేనా ఏం చేస్తున్నామా డిజైనింగ్ ఫస్ట్ టైంలో డిజైనింగ్ చేయలేదు ఏం చేసా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే కోడింగ్ చేసా ఏం చేసా కోడింగ్ అంటే కోడింగ్ లో ఏమేమి ఉంది ఏ క్యారెక్టర్ ఉంది ఏముంది అన్నది చూసాం ఇప్పుడు సెకండ్ యూనిట్ అంతా డిజైనింగ్ అదేంటి స్టైల్ డిజైనింగ్ కావచ్చు స్టైల్స్ అవ్వచ్చు ఆర్ట్స్ అవ్వచ్చు ఎక్స్ఎంఎల్ డేటాబేస్ అవ్వచ్చు ఎనీథింగ్ ఏదైనా అన్నది మనం అన్నది చూసుకోవచ్చు అంటే మన సిలబస్ కూడా చూసుకున్నట్లయితే ఏమి చూడండి ఇక్కడ ఏంటి హెచ్టిఎంఎల్ లో డేటాబేస్ అంటే డేటాబేస్ లో మనకున్న సిలబస్ చూసుకుంటే ఏముంది అంటే చూడండి ఎక్స్ట్రా ఇంట్రొడక్షన్ ఆఫ్ సిఎస్ఎస్ ఫస్ట్ది తర్వాత ఏమన్నాడు ఓన్ స్టైల్ ప్రాపర్టీస్ వాల్యూ ప్రాపర్టీస్ అంటే ఏంటో తెలుసు కదా ప్రాపర్టీస్ అంటే తెలుసమ్మా తెలుసు కదా ఏంటి ప్రాపర్టీస్ అంటే మనకి ఇందులో డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయమ్మ ఏంటి ఏమేమి ప్రాపర్టీస్ అంటే హైట్ ప్రాపర్టీ మనకి తర్వాత బ్రెత్ ప్రాపర్టీ తర్వాత కలర్ ప్రాపర్టీ తర్వాత స్టైల్ ప్రాపర్టీస్ ఇవన్నీ ఏంటి ఒక ప్రాపర్టీ అంటే హైట్ లో ఎలా డిజైన్ చేయాలి ఏంటి దాని డిస్క్రైబ్ ఎలా ఉంటుంది కోడింగ్ ఎలా ఉంటుంది అది ఓకేనా ఓకే ఫార్మాటింగ్ ఒక బ్లాక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేయర్ అంటే లేయర్ లేయర్ అంటే చూడాలి మనం చూసుకున్నట్టయితే ఏదో ఉంది మన ఇంటికాడ ఏదైనా రూమ్ డిజైన్ చేసుకోవాలంటే ఎలివేషన్ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ వాళ్ళు ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క స్టైల్లో డిజైన్ చేసుకుంటాం కదా అమ్మా అంటే ఇక్కడ అది అన్నది చేయడం అమ్మా చాలా స్మాల్ ఉంటుంది ఇందులో వచ్చే క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయంటే ఇంపార్టెంట్ వాట్ ఈజ్ సిఎస్ఎస్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిఫరెంట్ టైప్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ సిఎస్ఎస్ ఓకేనా 10 ప్రాపర్టీస్ ఉంటే అది తర్వాత ఏమంటుందంటే ఒక క్వశ్చన్ వాట్ ఈస్ ద స్టైల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ అంటారు అప్పుడు ఏంటి ఇన్లైన్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రాయడం లేదంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇండివిజువల్ స్టైల్ షీట్స్ అంటారు లేకపోతే వాట్ ఈస్ ద స్టైల్ షీట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఇంటర్నల్ స్టైల్ షీట్ కానీ లేకపోతే ఎక్స్టర్నల్ ఇన్లైన్ అని అంటారు ఓకేనా కదా ఎలాంటి స్టైల్ అంటే ఏంటో అర్థమైంది కదమ్మా ఆ స్టైల్లో ఏమేమి స్టైల్స్ అనేది టొమారో డిస్కస్ చేస్తాం ఓకేనా మ్యామ్ టుడే క్లాస్ ఇస్ ద కంప్లీటెడ్ టొమారో డిస్కస్ అవుతుంది ఫర్దర్ క్లాస్ ఓకే థ్యాంక్ యూ సో మచ్